రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. చిన్నవాల్తేరు కోవిడ్ టీకా కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు. మరో 2 వ్యాక్సిన్లకు అనుమతి లభించిందని ఆమె తెలిపారు. జూలై నుంచి జూలై వరకు ముందుగా దేశవ్యాప్తంగా టార్గెట్ ఏదైతే ఉండేదో దాంట్లో కేటగిరీ వైజ్ కూడా మనం అర్థం చేసుకోవాలి. జనవరిలో మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డాక్టర్స్ నర్సెస్ ఫ్రంట్ లైన్ లో ఉండేవాళ్ళు అందరికీ ఇవ్వాలి అని ఒక నెల పాటు జరుపుతూ ఉండగా నెక్స్ట్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరినీ తీసుకున్నారు. అంటే ఈ మెడికల్ ఫోర్సెస్, కొంచెం అంబులెన్స్ నడిపే వాళ్ళు వీరందరినీ కూడా తీసుకొచ్చారు. పోలీస్, ఆర్మీ ఫోర్సెస్, సెక్యూరిటీ వీరందరూ. అలా నెక్స్ట్ స్టేజ్ లో 65 ఉన్న వాళ్ళందరినీ రిమైన 45 పైన ఉన్న వాళ్ళు, ఏజ్ 45+ ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు ఆ 45+ లో మిగిలిన వాళ్ళందరినీ కూడా మొదటి ప్రయారిటీగా వాళ్ళందరినీ కూడా ఇచ్చేస్తారు. వాళ్ళు వల్నరబుల్, అంటే వాళ్ళకి ఎక్కువ వైరస్ తాకడానికి పాసిబిలిటీ ఉంది అనే టైప్ ఉన్న వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళకి కోమోర్బిడిటీస్ అంటారు. మిగతా హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ కూడా ఇస్తున్నారు. ఒక సైంటిఫిక్ పద్ధతిలో ఇలా ఇంప్రూవ్ చేసి రిపోర్ట్ చేస్తున్నారు.